గులాబీ జెండా, గన్ను నరసింహన్న గులాబీ జెండా, కారు గుర్తు కోటంటూ కదిలిరు జనము, భారీ ఓట్ల మెజార్టీతో గెలుపు ఖాయము, కారు గుర్తు కోటంటూ కదిలిరు జనము, భారీ ఓట్ల మెజార్టీతో గెలుపు ఖాయము. గణపురము గడ్డ మీద, గణపురము గడ్డ మీద, గణపురము గడ్డ మీద గులాబీ జెండా, గన్ను నరసింహన్న ఎత్తిన జెండా. వర్గాలకు అండగుంటివి, ఆపదల్లో ఉన్నోళ్లను ఆదుకుంటివి, మంచితనం మారు పేరు నరసింహన్న, ఖచ్చితంగా నీ గెలుపు ఖాయమన్నారు. అణగారిన వర్గాలకు అండగుంటివి, ఆపదల్లో ఉన్నోళ్లను ఆదుకుంటివి, మంచితనం మారు పేరు నరసింహన్న, ఖచ్చితంగా నీ గెలుపు ఖాయమన్నారు. గణపురము గడ్డ మీద, గణపురము గడ్డ మీద, గణపురము గడ్డ మీద గులాబీ జెండా, గన్ను నరసింహన్న ఎత్తిన జెండా. ఆడబిడ్డ పెళ్ళిళ్ళకు అండగుంటవు, రైతు బంధు పథకముతో బంధువైతవు, కేసీఆర్ కిట్లతోని ఆదుకుంటవు, అందరికీ బంధువయ్యి మీరు ఉంటారు. ఆడబిడ్డ పెళ్ళిళ్ళకు అండగుంటవు, రైతు బంధు పథకముతో బంధువైతవు, కేసీఆర్ కిట్లతోని ఆదుకుంటవు, అందరికీ బంధువయ్యి మీరు ఉంటారు. గణపురము గడ్డ మీద, గణపురము గడ్డ మీద, గణపురము గడ్డ మీద గులాబీ జెండా, గన్ను నరసింహన్న ఎత్తిన జెండా. వైశా సామాజిక వర్గములోన పేరొందిన నేతవు నీవేన్న, గణపురము గడ్డ మీద నరసింహన్న గులాబీ జెండను ఎగరేస్తివి అన్న. వైశా సామాజిక వర్గములోన పేరొందిన నేతవు నీవేన్న, గణపురము గడ్డ మీద నరసింహన్న గులాబీ జెండను ఎగరేస్తివి అన్న. గణపురము గడ్డ మీద, గణపురము గడ్డ మీద, గణపురము గడ్డ మీద గులాబీ జెండా, గన్ను నరసింహన్న ఎత్తిన జెండా. ఆకలన్న వారికి మెతుకు వైతవు, ఆపదల్లో ఉన్నోళ్లకు అండగుంటవు, నిస్వార్థ పరుడివి నీవేనన్న, స్వార్థమంట తెలవని నరసింహన్న. ఆకలన్న వారికి మెతుకు వైతవు, ఆపదల్లో ఉన్నోళ్లకు అండగుంటవు, నిస్వార్థ పరుడివి నీవేనన్న, స్వార్థమంట తెలవని నరసింహన్న. గణపురము గడ్డ మీద, గణపురము గడ్డ మీద, గణపురము గడ్డ మీద గులాబీ జెండా, గన్ను నరసింహన్న గులాబీ జెండా, కారు గుర్తు కోటంటూ కదిలిరు జనము, భారీ ఓట్ల మెజార్టీతో గెలుపు ఖాయము. గణపురము గడ్డ మీద గులాబీ జెండా, గన్ను నరసింహన్న ఎత్తిన జెండా. అరే గణపురము గడ్డ మీద గులాబీ జెండా, గన్ను నరసింహన్న గులాబీ జెండా, కారు గుర్తు కోటంటూ కదిలిరు జనము, భారీ ఓట్ల మెజార్టీతో గెలుపు ఖాయము. కారు గుర్తు కోటంటూ కదిలిరు జనము, భారీ ఓట్ల మెజార్టీతో గెలుపు ఖాయము. గణపురము గడ్డ మీద, గణపురము గడ్డ మీద, గణపురము గడ్డ మీద గులాబీ జెండా, గన్ను నరసింహన్న ఎత్తిన జెండా. వర్గాలకు అండగుంటివి, ఆపదల్లో ఉన్నోళ్లను ఆదుకుంటివి, మంచితనం మారు పేరు నరసింహన్న, ఖచ్చితంగా నీ గెలుపు ఖాయమన్నారు. అణగారిన వర్గాలకు అండగుంటివి, ఆపదల్లో ఉన్నోళ్లను ఆదుకుంటివి, మంచితనం మారు పేరు నరసింహన్న, ఖచ్చితంగా నీ గెలుపు ఖాయమన్నారు.
ఘనపురము గడ్డ మీద గులాబీ జెండా, గన్ను నరసింహన్న ఎత్తిన జెండా. ఆడబిడ్డ పెళ్ళిళ్ళకు అండగుంటవు, రైతు బంధు పథకముతో బంధు వైతవు. కేసీఆర్ కిట్లతోని ఆదుకుంటవు, అందరికీ బంధువయ్యి మీరు ఉంటారు. ఆడబిడ్డ పెళ్ళిళ్ళకు అండగుంటవు, రైతు బంధు పథకముతో బంధు వైతవు. కేసీఆర్ కిట్లతోని ఆదుకుంటవు, అందరికీ బంధువయ్యి మీరు ఉంటారు. ఘనపురము గడ్డ మీద, ఘనపురము గడ్డ మీద, ఘనపురము గడ్డ మీద గులాబీ జెండా, గన్ను నరసింహన్న ఎత్తిన జెండా. సామాజిక వర్గములోన పేరొందిన నేతవు నీవే అన్న, ఘనపురము గడ్డ మీద నరసింహన్న గులాబీ జెండను ఎగరేస్తివి అన్న. వైశ సామాజిక వర్గములోన పేరొందిన నేతవు నీవే అన్న, ఘనపురము గడ్డ మీద నరసింహన్న. నా పేరు గన్ను నరసింహులు. నేను 2001 తెలంగాణ ఉద్యమం మొదలైన తొలి రోజు నుండి కేసీఆర్ గారి అడుగు జాడల్లో తెలంగాణ కోసం పోరాడి 14 సంవత్సరాలు ఎటువంటి కార్యక్రమాలు చెప్పినా కూడా, అటువంటి కార్యక్రమాల్లో కేసీఆర్ గారు చెప్పిన ప్రతి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తెలంగాణ వచ్చేంతవరకు కూడా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజాసేవ కోసం రిజర్వేషన్ కావడం వల్ల ఇటువంటి దీనిలో మా వైశ్య సామాజిక వర్గాన్ని అవకాశం కల్పించి మా ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు నన్ను ఎంపీడీగా నిలబెట్టారు. ఈ ప్రతి ఎంపీటీసీ పరిధిలో ఉన్న ప్రతి వాడ వాడ ప్రతి గల్లీ గల్లీ అన్ని తిరిగి డోర్ టు డోర్ ప్రచారం చేసినాను. అందులో వివిధ సమస్యలు ఉన్నాయి, అట్టి సమస్యలను ఎట్టి పరిస్థితుల్లో 5 సంవత్సరాల పీరియడ్లో పూర్తి చేసి అందరికీ సహకరిస్తానని ప్రజలకు అందుబాటులో ఉంటూ తెలంగాణ ఉద్యమం వచ్చే వరకు ఎలా చేశానో ఇప్పుడు కూడా బంగారు తెలంగాణ కోసమే అలాగే పోరాటం చేస్తూ అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటానని ఈ టికెట్ రావడానికి కూడా మా వైశ్య సోదరు సోదరులు అనేకంగా మాకు ప్రయత్నం చేసి మాకు కల్పించినందుకు వారి కృతజ్ఞతలు తెలుపుతూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, గెలుపు అనేది నాకు ఖాయమైంది, ఇంకా అత్యధిక మెజార్టీలో గెలిపిస్తారని మనవి చేస్తూ అందరినీ కోరుకుంటున్నాను. డాక్టర్ రాజయ్య గారి నాయకత్వం, డాక్టర్ రాజయ్య గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని గన్పూర్ ఎంపీటీసీ వన్లో జెండర్ స్థానానికి గాను గన్ను నరసింహులు గారిని అభ్యర్థిత్వాన్ని పరిశీలించవలసిందిగా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారిని ఆర్యవైశ్య సంఘం విజ్ఞప్తి మేరకు మీ అందరం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ఎంతో గట్టి పోటీ ఉన్నా కానీ ఉద్యమంలో ఎంతోమంది పాల్గొని అత్యధిక పోటీ ఉండి అందులో 2001 ఉద్యమంలో కేసీఆర్ తోటి ఉద్యమం స్థాపించే నుండి కేసీఆర్ వెన్నంటి ఉండి ముందుండి ఆర్యవైశ్య శివం మా గన్ను నరసింహులు గారికి టికెట్ ఇవ్వాలి సార్, ఇస్తే ఒక జనగామ జిల్లా ఆర్యవైశ్యలో మాకు ఒక మనకు ఒక మంచి మెసేజ్ ఇచ్చేటైతాం సార్. గన్పూర్ కాన్స్టిట్యూన్సీలో తప్పకుండా మీరిచ్చి ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలించండి సార్, అవసరం ఉంటే సర్వే చేయండి సార్ అని చెప్పాము. ఆ సర్వేలో అత్యధిక భాగంగా గన్ను నరసింహులు ముందు ఉండడం వల్ల యునానిమస్గా ఎంతమంది ఒత్తిడులు వచ్చినా ఆర్యవైశ్య సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో మన ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారు గన్ను నరసింహులు ఎంపీటీసీ వన్గా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా మేము జనగామ జిల్లా పక్ష ఆర్యవైశ్య సంఘం పక్షాన మరియు గన్పూర్ మండల ఆర్యవైశ్య పక్షాన పట్టణ ఆర్యవైశ్య సంఘం పక్షాన మేము డాక్టర్ తాటికొండ రాజయ్య గారికి మా యొక్క ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా గన్ను నరసింహ గారు రీజన్ చైర్మన్గా ఉన్నారు వైశ్య సంఘానికి అత్యధిక మెజార్టీతోటి మీకు గెలిపించి గన్పూర్ ఎంపీటీసీ వన్ టీఆర్ఎస్ తరఫున మేము బహుమానంగా మీకు ఇస్తామని ఈ సమక్షంలో మీకు హామీ ఇస్తున్నాం సార్. అదేవిధంగా
మన వైశ్య జాతి ఏ విధమైన నాయకత్వ ఒక వ్యాపారమే కాదు నాయకత్వ సమర్థత ఏ విధంగా ఉన్నది అనేది ఈ ఎన్నికల ద్వారా నిరూపించి గెలిచి మేము రేపొద్దున ఎంపీటీసీ వన్గా గండి నరసింహులు గారు అన్ని సమస్యలను అందరినీ పట్టించుకొని ఏ విధంగా కృషి చేస్తారో మీరే చూస్తారు. కావున ఎంపీటీసీ వన్ మండల ప్రజలారా, మీరు ఖచ్చితంగా గండి నరసింహులు గారికి కారు గుర్తుకే ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మాకు ఈ వైశ్య సోదరులకు మీరు సహకరించవలసిందిగా కోరుతూ జై తెలంగాణ. వైశ్యులు వ్యాపారాలలో చదువులు అన్నిట్లో ముందున్నారు, రాజకీయాల్లో చాలా అరుదు. నా తమ్ముడు నరసింహులు ధైర్యంగా రావడం చాలా సంతోషం ఉంది. గెలుపు ఖాయము అది ఊహించిన విషయమే, కంపల్సరీ గెలుస్తాడు. మా వైశ్య సంఘాల అందరి తరఫున వారికి మా యొక్క సపోర్ట్ ఉంటుంది. చాలా తక్కువ మాదాల్లో బయటికి రావడం, వ్యాపారాలలో చదువులలో అద్భుతంగా ఉంటారు, రాజకీయానికి రావడం మాత్రం వెనుక ముందవుతారు. మా దానిలో ఒక 5% వస్తారు. అందులో మా తమ్ముడు రావడం చాలా ధైర్యంగా సంతోషంగా ఉంది. వీరు గెలుపు అనుమాన పడాల్సిన పని లేదు, అద్భుతమైన మెజార్టీతో గెలుస్తాడు. మా వైశ్య సంఘాల ద్వారా నా ద్వారా అభినందనలు తెలుపుతున్నా. జై తెలంగాణ. Telangana, don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.